నమస్తే సార్. నమస్తే నమస్తే. లోన్ కావాలి. ఎంత? 135 రూపాయలు. 135 రూపాయలు లోన్ దేనికి రా? మందుకి. 200 రూపాయలు ముందు ఏం చేస్తారా? 110 రూపీస్ క్వార్టర్, 20 రూపీస్ వాటర్ బాటిల్, 2 రూపీస్ పెగ్ గ్లాస్, 3 రూపీస్. ఇంతకీ ఏం చేస్తుంటావు? నేను ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాస్తుంటాను సార్, రాసిన సబ్జెక్టులు మళ్ళీ ఫెయిల్ అవుతుంటాను సార్. అంటే బీటెక్ చేస్తుంటాను సార్. అడిషనల్ ప్లీజ్. ఏంటి అంత బాగా రాస్తున్నావా? లేదండి, మీ దగ్గర ఎన్ని అడిషనల్ ఉన్నాయో లెక్కేస్తున్నాను. నాకు ఒక 20 అడిషనల్ కావాలి మేడం. 20 అడిషనల్? మాకు జిరాక్స్ షాప్ ఉంది, పేపర్లు అయిపోయి నాన్న తెమ్మని చెప్పారు. ఏమండి, వచ్చేటప్పుడు నా కోసం ఒక పాల ప్యాకెట్ తీసుకురండి. సరే. ఏమండి, అలాగే వచ్చేటప్పుడు నా కోసం ఒక సబ్బు తీసుకురండి. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం, అర్థమైందా? నా కోసం కాదు, మన కోసం అనాలి. ఏమండి, వచ్చేటప్పుడు మన కోసం రెండు లంగాలు తీసుకురండి. అంటే ఇప్పుడు నేను పందినా? ఎవరైనా చెప్పాలారా? ఇంజన్ గురించి చెప్పరా? ఓ గద్దెలు సార్. నీకు తెలుసారా? నీకు ఓ మస్తు తెలుసు. చెప్పరా? దాట్ ఇంజన్ నైస్ దేర్ సార్. వి హావ్ టు గో పెట్రోల్ బంక్ అండ్ 30 రూపాయలు పెట్రోల్ తీసి పోయాలి. హాయ్ అక్క, నా పేరు సింధు రెడ్డి. నీకు అర్జున్ రెడ్డి ఏమైతాడు? బావా బావా. మరి మీ బావేంది, ఎవరితోనో తిరుగుతున్నాడు ముద్దులు పెట్టుకుంటా? నేనే నాకు టైం లేదా, ఎవరితో ఉమ్మని చెప్పిన. అప్ప ఒక్కసారి ఏం మాట్లాడుతున్నావు? అప్ప ఆడలే అయితే తిప్పి తిప్పి సార్ నా చూడవా? అరే అమ్మతో అట్లా రాస్తారు నేను. అప్ప నేను కూడా పైసలు అయితే ఒకసారి. పైసలు లేదు సార్. అమ్మ ఫోనా? మీరు చూడు చూడు అంటే. ఎక్స్క్యూజ్ మీ, కంగ్రాచులేషన్స్ అండి, మీకు అమ్మాయి పుట్టింది. అమ్మాయి? అమ్మాయి పుట్టింది. పుట్టిందా? పుట్టేసింది. ఆడేమో మగపిల్లాడు పుట్టాలని ధీమాగా ఉన్నాడు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది, ఏమని చెప్పాలి? హలో, ఎవరు? హలో, నేను శంషాబాద్ శాంతిని. చెప్పండి మేడం. నేను మీకు తెలుసా? అమ్మాయి కదా మేడం, నేను తెలుసుకుంటాలేండి. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నా. దగ్గర అది కాదురా, ఒక పోరికి ఫోన్ చేస్తే ఫోన్ పోతలేదురా? ఏడా మీ పోరి వెళ్ళి అదే కదా. అదే ఇక్కడ ఫోన్ ఇక్కడ. చూసావా? పోయింది కరెక్ట్. అప్ప అంత దూరం గిలగిల కొట్టుకుంటాం. తగలరా, బాల్ తగిలిందిరా. అరే చూసి ఆడాలి కదా, గాడు పెట్టుకుని. అప్పటికి ఇజ్గాడు పెట్టుకుని అయినా దెబ్బ తాకింది అబ్బా. అది ఇజ్గాడు ఎందుకు పెట్టుకున్నావు? ఏదైతే గాడి అని పెట్టుకున్నా. నెక్స్ట్ ఆన్సర్ జానకి రమ్మన్నా. జానకి 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 దేనికి వస్తావు? జానకి దేనికి 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 నువ్వు పటాసోకి వస్తావు అనడానికి.